महिलने देशा की आर्थिक मंत्री महिला आश पड़ता मा तो महिला देशा की आर्थिक मंत्री उदना उपशमन दुर्कद आशिस्टर का गौरवनी निर्मला सीतारामन गारु महिला देश आर्थिक मंत्री उड़ी देश महिला कल्लो कन्नी घनता नाग वूपाय गैस सिलीर पन्े वूपाय घनता अच्छेदीन अच्छेदीन का मल पोल कटल दिन सिलीर अटकनाई पोल कटल जंगल पोन एर कच्चो मल पोल कटल तो वंकने इधर घनता दीन गी निर्मला सीतारामन गारू गल महिला प्रभुत्म सिलीर पन्े वसा इध गोपनमी चाटी चुक गल्ल पै दीन गो माटर मी घनता देश आदाय रेटिंपेमर का घनता आदाय रेटिंप कानी పెట్టుబడి రెట్టింపు చేసిన గంత మీకే దక్కింది మీ ప్రభుత్వం వచ్చినాడు 70 రూపాయలు ఉండే పెట్రోల్ డీజిల్ ధరలు ఇయాల 110 రూపాయలు అయిపోయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి రైతుల పెట్టుబడి పెరిగింది ఎరువులు ధరలు పెరిగినే రైతుల పెట్టుబడి పెంచిండ్రు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచినటువంటి గంత మీదే సెస్సుల రూపములో రాష్ట్రాలకు పన్నుల వాట ఎగ్గొట్టడానికి దొడ్డి దారిలో సెస్సులు వేసి ఇయల పేదల నడ్డి విర్చిండు రైతుల నడ్డి విర్చిండు కేంద్రానికి ఆదాయం సమకూర్చుకున్నారు రాష్ట్రాలకు మొండి చేయి చూపిండు ఇది మీ గణత గణత నంబర్ 5 నాలుగేనే 5 ప్రపంచ దేశాల ముందు మన రూపాయి విలువ రోజు రోజు పడిపోతున్నది 2014లో డాలర్ కు 63 రూపాయలు ఉండేది రూపాయి విలువ 63 రూపాయల నుంచి 80 రూపాయలకు పడిపోయింది ఇది మీ అద్భుతమైన పరిపాలనకు నిదర్శనమే నిజంగా మీరు ఇంత అద్భుతంగా పరిపాలించుంటే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయి ఉంటే ఎందుకు రూపాయి విలువ పడిపోయిందో సమాధానం చెప్తారా 63 రూపాయలు ఉన్న విలువ ఇయల 80 రూపాయలకు పెరిగింది ఇది మీ ఘనత ఈ చరిత్రల ఇంత ఎప్పుడు కూడా పడిపోలే భారతదేశ చరిత్రలో ఇంత దారుణంగా రూపాయి విలువ ఎప్పుడు పడిపోలే ఇగో ఇది మీ రికార్డులు మీరు సాధించిన రికార్డులలో ఇది ఒక రికార్డ్ సగటు పౌరుడి యొక్క స్థానం ఇది తలసరి ఆదాయంలో చూస్తే ఇవాల మన దేశం 144వ స్థానంలో ఉంది ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు మన దేశం యొక్క తలసరి ఆదాయం ప్రపంచ దేశాలతో పోలిస్తే 144వ స్థానానికి పడిపోయింది అదాని గారు మాత్రం ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానానికి ఎగబాకిండు పౌరుడి యొక్క తలసరి ఆదాయం 144వ స్థానానికి పడిపోతే अदानी गारु मात्रं प्रपंचंलो 3వ స్థానానికి మాత్రం పోయింది ఇది వాస్తవం మరి ఇయల తెలంగాణలో ఏదో అభివృద్ధి జరగలేదు తెలంగాణలో పరిపాలన సరిగా లేదు తెలంగాణలో అప్పులు బాగాయినే వారికి వారి నోటికి మొక్కాలి వారు ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడింది ఇవాల దేశం నేను అడుగుతా ఉన్నా నిర్మల గారిని విత్ ఆల్ రెస్పెక్ట్ దేశంలో ఏ రంగమైనా తీసుకుందాం దేశ సగటు కన్నా తెలంగాణ రాష్ట్ర సగటు అన్ని రంగాల్లో ముందుంటది ఇవాల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం 278823 రూపాయలు ఇది నేను చెప్పింది కాదు మీరు కేంద్ర ప్రభుత్వ లెక్కలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన లెక్కలు తెలంగాణలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 278823 రూపాయలు ఈ దేశంలో తలసరి ఆదాయం ఎంత అంటే 149000 అంటే దేశంలోని ప్రతి పౌరుడి తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఎక్కడ 149000 ఎక్కడ 278000 అని నేను అడుగుతా ఉన్నా
దేంట్లన్నా తీసుకోండి, తలసరి ఆదాయంలో చూస్తారా, జీడిపి వృద్ధి రేట్లో చూస్తారా, ఆదాయం పెంపుదలలో చూస్తారా, మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్లో చూస్తారా, నిరుద్యోగత శాతంలో చూద్దామా, పేదరిక విషయంలో చూద్దామా, ఏ విషయంలో చూసినా కూడా దేశ సగటు కంటే తెలంగాణ చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది నిజం, ఇవి వాస్తవాలు. కానీ మీరు దానికి కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఈ కేంద్ర మంత్రులు పార్లమెంట్లో ఒక మాట, బీజేపీ సమావేశాల్లో గల్లీలల్లో ఇంకో మాట మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నిర్మల గారు మాట్లాడుతూ నేను ఒక మాట అంటున్నారు, తెలంగాణలో అప్పులు బాగా పెరిగినాయి, తెలంగాణ ప్రభుత్వంలో ఎప్పుడు పెరిగినంత అప్పు పెరిగిందట. ఇవాళ వారు వీళ్ళే పార్లమెంట్లో నిర్మల గారే చెప్పింది, ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి ఆర్బీఐ లెక్కలంటే, దేశంలో డెట్ టు జీఎస్డిపి రేషియో అంటాం, డెట్ టు జీఎస్